ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను గోదావరి చిన్న చేపలు అండి, ఏడు చేపలు ఆ పులుసు పెడతాను చూడండి. ఇవండి చిన్న చేపలు, ఏదో పరిగలు అంటారు, పెద్ద పరిగలు ఏంటో అంటారు, ఆ పరిగలను తీసుకున్నాను నేను. వాటికి కావాల్సిన పదార్థాలు చిన్న చేపలు, టమాటో ప్యూరీ, చింతపండు రసము, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, అంతే వీటికి కావాల్సిన పదార్థాలు మనం బాణలు వేసుకున్నాం. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇనఫ్ 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 ఇనఫ్. ఆయిల్ వేడెక్కింది, మనం ఉల్లి పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లి పచ్చిమిర్చి వేసుకుందాం. బాగుంటాయి ఈ చేపలు, అప్పుడప్పుడు తింటుండాలండి, చాలా మంచిది మనకి, మనకి శరీరానికి. చిన్న చేపలు పెద్ద చేపల కంటే చిన్న చేపలు చాలా మంచివి అంటారు, ఇవి తింటుండాలి, బుద్ధి జ్ఞానం కూడా పెరుగుతుంది అంటారు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేద్దాం. ఇవ్వండి, మనం కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మెత్తబడతాయి కదా, తొందరగా మెత్తబడతాయి మనం సాల్ట్ వేసుకుంటే. ఇవ్వండి సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటో ప్యూరీ మనం వేసుకుందాం. రెండు టమాటాలు తీసుకున్నాను నేను, మీడియం సైజు. ఇది అలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. టమాటో వేసుకున్న వెంటనే మన పసుపు వేసుకుంటే తొందరగా టమాటా మెత్తబడిపోతుంది, అందుకని మనం వెంటనే పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న వెంటనే మనం సాల్ట్ వేసుకోవాలి, అలాగే టమాటో వేసుకున్న వెంటనే మనం టర్మరిక్ వేసుకోవాలి. ఇది ఇలాగ దగ్గరకు అవనీయండి, పచ్చివాసన పోవాలి. మనకి టమాటా బాగా మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ మనకు సరిపడినంత వేసుకోండి. ఇవ్వండి, ఒకటి హాఫ్ వేసుకున్నాను, కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. మీ కారం మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి, చూసుకోండి టేస్ట్. బట్ కొంచెం మనకి ఇలాంటి ఎన్వి ఐటమ్స్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, లేకపోతే దానికి ఒక టేస్ట్ బాగోదండి. ఇంకా సాల్ట్ సరిపోదు కదా, మనం ఇంకో స్పూన్ వేసుకుంటున్నాం, చిన్న స్పూన్ అది. ఇదిగోండి, మనం షుగర్ పౌడర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. మరి ఎక్కువ స్వీట్ అని కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మామూలుగా చేపల పులుసులో ఇందులో కొంచెం షుగర్ వేయాలండి. బెల్లం కానీ షుగర్ కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు ఈ టిప్స్ నేను చెప్తుంటాను. కొంతమంది స్వీట్ నచ్చదు, అయినా సరే ఇది వేసినట్టు తెలియదు, అప్పుడు కొంచెం లైట్గా వేసుకోవాలి, ఇంకా లైట్గా వేసుకోవాలి. పర్లేదు, స్వీట్ లైట్ స్వీట్ తగిలినా పర్లేదంటే కొంచెం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవ్వండి, మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయిపోయింది. చేపలు వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా, చూడండి మెల్లగా వేసుకున్నాము. ముళ్ళు ఉంటాయి చూసుకోండి, చిన్న ముళ్ళే ఉంటాయి తినేయచ్చు. మరి అటు ఇటు కలిపేయద్దు, ఇలా జస్ట్ ఇలా అనండి అంతే. సిమ్ పెట్టుకోండి కొంచెంసేపు, కొంచెంసేపు సిమ్ పెట్టుకుంటే అలా కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు మనం చింతపండు మగ్గు తీసుకున్నానండి, కొంచెం చిక్కగా వేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పులుసు, మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి వేసుకోండి. ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోండి, కొంచెం చాలు సరిపోతుంది అంటే కొంచెమే వేసుకోండి. ఓకే, నేను కొంచెమే వేసుకున్నాను. మనం కొంచెం కొత్తిమీర కాడలు ముందు వేసుకుందాం, కాడలు మాత్రమే వేసుకుందాం. అయిపోయినట్లే పులుసుకి ఇంకేమీ నేను అవసరం లేదు, మీరు టేస్ట్ చూసుకోవడమే, సాల్ట్ కారం చూసుకొని దించేసుకోండి. వెరీ సింపుల్ అండి, మసాలాలు అవేవి మనం వేసుకోకూడదు. ఇలాంటి చిన్న చేపలు అప్పుడప్పుడు తింటూ ఉండాలండి, చాలా మంచిది మనకి. పెద్ద చేపల కంటే చిన్నవి మంచిది, ఎందుకంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాయంటారు. పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది, ఓపిక మీద మీరు తినిపించాలి, వాళ్ళకి ఇచ్చేయకూడదు, బుర్ర బాగా ఎదుగుతుంది అంటారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలకి తెలివితేటలు ఎక్కువ, అందుకే ఆ తెలివితేటలు మనకు కూడా వస్తాయంటారు. ఈ చేపల్లోని తింటే మంచిదని అయిపోయినట్లే ఇంకా మనకి
మన పులుసు రెడీ అయిపోయిందండి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సాల్ట్ అన్నీ చూసుకున్నాను, చాలా బాగుంది. మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా మన పులుసు ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది సూపర్గా ఉంటుంది చూడండి. ఇందులో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. మెల్లగా అలా వేసుకోండి, చిన్న చేపలే కదా ఏమైపోవు. జస్ట్ అంతే వేసేసుకున్నాను, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మన దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. ఓకే వియాస్, నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్, విశాఖపట్నం. ఓకే, చిన్న చేపలు గోదావరి ఏటి చిన్న చేపల పులుసు రెడీ. ఓకే వియాస్, బాయ్.